guys, welcome back to my channel, Ramya Slice of Life. Nenu Ramya. So, ivalti video vachesi oka Amazon beauty haul andi. Kunni items tappichanu nenu Amazon nunchi beauty related items. Beauty related in the sense makeup and skin care kadandi. Ivanni kuda intlone self ga manam eyebrows ela chesukochu ani cheppi chaala tools unnai equipment man eyebrows ni intlone chesukodaniki. Prati sari edanna sudden ga party vachinappudu lekapothe ఇలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లాక్ డౌన్స్ ఇలా అయినప్పుడు ఇంట్లోనే మనం ఐబ్రోస్ చేసుకోవడానికి చాలా ఉన్నాయండి టూల్స్. నాకు తెలిసిన కొన్ని టూల్స్ అండ్ యూస్ఫుల్ అనిపించే కొన్ని టూల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి మనం ఇంట్లోనే ఐబ్రోస్ చేసుకోవడానికి. దీని టెక్నిక్ వచ్చేసి సిమిలర్ టు ఆ పార్లర్లో మనకి ఎలా ఐబ్రోస్ చేస్తారో అలా థ్రెడ్ యూజ్ చేసి చేసుకోవడమే. సో ఇది వచ్చేసి ఇట్లా క్లిప్ లా వస్తుంది మనకి అండి. ఇక్కడ థ్రెడ్ ఫోల్డింగ్ అంతా కూడా చెప్పాను కదండి పార్లల్లో మనం థ్రెడ్ తో ఎలా అయితే చేసుకుంటామో అలా ఉంటుంది సిమిలర్ గా ఇక్కడ టెక్నాలజీ అంతాని. సో మనం హెయిర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది పెట్టుకొని ఇలా అంటే దీంట్లోకి హెయిర్ వచ్చేస్తుందండి. కానీ దీంట్లో నాకు అనిపించిన మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా నొప్పి వస్తుందండి అండ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయందే మీకు రాదండి హెయిర్ రిమూవ్ చేసుకోవడము. డైరెక్ట్ గా ఐబ్రోస్ మీద ట్రై చేస్తే చాలా కష్టం. ఇది నాకైతే అప్పర్ లిప్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా అనిపించింది. ఇది ఐబ్రోస్ చేసుకోవడానికి ఏంటంటే ఒక ఐబ్రో చేయడానికి ఈజీగానే ఉంది బట్ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని ఇదే డైరెక్షన్ లో మళ్ళీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. ఐబ్రోస్ కన్నా ఫేషియల్ హెయిర్ ఆర్ లేకపోతే అప్పర్ లిప్ ఆర్ చిన్ రిమూవ్ చేసుకోవడానికి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ అప్పర్ లిప్ అండ్ చిన్ కూడా చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే స్కిన్ ఒకసారి స్కిన్ కూడా పడుతుందండి లోపలికి. స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీంతో మనం చేసుకుంటేనే. సో కొంచెం కేర్ఫుల్ గా చేసుకోవాలి దీంతో అండ్ ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఒకవేళ మీరు సెల్ఫ్ గా చేసుకోవడం ఫస్ట్ టైం అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది హెయిర్ కూడా రిమూవ్ అవ్వదు మీకు ఫస్ట్ టైం. ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి రిమూవ్ అవుతుంది. అండ్ ఇది మామూలు నార్మల్ థ్రెడ్ అండి ఐబ్రోస్ చేసే థ్రెడ్. ఇవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే థ్రెడ్ అది తెగిపోతూ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే మనకి ఎక్స్ట్రా థ్రెడ్ ఇచ్చారు. ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవడమే. వీళ్ళు ఇందులోనే మనకి బుక్లెట్ ఇచ్చారండి. బుక్లెట్ లో మొత్తం అంతా క్లియర్ స్టెప్స్ ఉన్నాయి మనకి థ్రెడ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పి. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు మనం థ్రెడ్స్ ని. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రూట్ నుంచి హెయిర్ ని రిమూవ్ చేస్తుందండి. రూట్ నుంచి రిమూవ్ చేయడం వల్ల ఒక స్మూత్ ఫినిష్ వస్తుంది మనకి అండ్ హెయిర్ కూడా తొందరగా గ్రో అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇదండి ప్లక్కర్. ఈ ప్లక్కర్ కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. స్పెసిఫిక్ గా ఏంటంటే మనం ఐబ్రోస్ షేప్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎక్స్ట్రాస్ ఏంటంటే ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ తో అన్నా మనం తీసేయగలము కానీ షేప్ కరెక్ట్ చేసుకోవడానికి ఎక్కువగా గుంపుగా హెయిర్ ఉంటే మధ్య నుంచి ఒక హెయిర్ తీయాలంటే ఇది చాలా యూస్ఫుల్ గా అనిపిస్తుంది అండి. అంటే ఆల్రెడీ టచ్ ఉండి ఐబ్రోస్ చేసే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది థ్రెడ్ తో టార్గెట్ చేసి ఒక స్పెసిఫిక్ హెయిర్ ని తీయడం. కానీ ఒకవేళ నాకులో కొత్తగా నేర్చుకుని ఇంట్లో చేసుకుంటుంటే ఈ ప్లక్కర్ చాలా యూజ్ అవుతుంది. కానీ ఏంటంటే కంప్లీట్ ఐబ్రోస్ చేసుకోవడానికి అయితే కష్టం అండి. చాలా పెయిన్ వస్తుంది అండ్ నాలా థిక్ ఐబ్రోస్ ఉంటే ఇంకా కష్టమైపోతుంది. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది దీంతో చేసుకుంటేనే. సో ఏదన్నా కరెక్షన్ కి మనం ఇది యూజ్ చేసి మొత్తం ఎక్స్ట్రాస్ అన్ని తీసేసుకొని అప్పుడు కరెక్షన్ కి ఇదేమైనా యూజ్ చేయొచ్చు. కానీ కంప్లీట్ గా దీంతోనే తీసుకోవాలంటే టైం టేకింగ్ అండ్ కష్టం అయిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐబ్రో రేజర్స్ అండి. ప్యాక్ ఆఫ్ 3 సమ్ 99 కో 150 కో వచ్చాయి నాకు. ఇవేంటంటే మనం ఫేస్ కి హెయిర్ షేప్ చేసుకునే వాటికన్నా కొంచెం చిన్నగా ఉందండి బ్లేడ్. సో దట్ కన్వీనియంట్ గా ఉంటుంది. వీటితో ఏంటంటే పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఐబ్రోస్. కానీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. బ్లేడ్ చాలా షార్ప్ గా ఉంటుంది. ఒక మనం ఐబ్రోస్ చేసుకునే ముందు ఒకసారి నీట్ గా శానిటైజర్ తో దీన్ని క్లీన్ చేసేసుకొని మనం ఎక్కడైతే హెయిర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నామో దాంతో ఇట్లా నీట్ గా రిమూవ్ చేసేసుకోవడమే అండి మొత్తం హెయిర్ అంతా. ఆపోజిట్ డైరెక్షన్ లో చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. కానీ మనం ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా ఐబ్రోని కట్ చేసేసుకుంటాము అండ్ స్కిన్ ని కూడా కట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఈ రేజర్స్ తోని. సో ఈ రేజర్స్ తో కేర్ఫుల్ గా చేసుకోవాలండి. బట్ ఏంటంటే పెయిన్ ఉండదు అండ్ ఒకవేళ మీకు ఐబ్రోస్ చేసుకునే టచ్ లేకపోయినా సరే కూడా కొంచెం కేర్ఫుల్ గా చూసుకుని అక్కర్లేని హెయిర్ షేర్ చేసుకుంటే చాలా ఈజీగా షేర్ చేసేసుకోవచ్చు వీటితోని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. దీంతో చాలా ఈజీ ఐబ్రోస్ చేసుకోవడము అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది అండి. ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేయడము కానీ చాలా బాగా అనిపించింది నాకు. కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్ గానే అనిపించింది నాకు. సమ్ 500 or 600 రూపీస్ అండి. ఇందులో ఇంకా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇంకా తక్కువ రేంజ్ కూడా ఉన్నాయి.
నేను మీడియం రేంజ్ ట్రై చేద్దామని చెప్పి ఇది తెప్పించాను. 200-300 వచ్చేవి కూడా ఉన్నాయి, అండ్ 1200-1500 కూడా ఉందండి. నేనైతే 600 రూపీస్ తెప్పించాను. నాకైతే బాగా అనిపించిందండి, అంటే అంత నీట్ గా ఏమి రిమూవ్ చేయట్లేదు, రేజర్ అంత నీట్ గా ఏమి రిమూవ్ చేయట్లేదు కానీ, బట్ బాగుంది, బిగినర్స్ కి ఈజీగా ఉంటుంది. బ్లేడ్ తో అయితే, రేజర్ తో ఏంటంటే మనకి కట్ అవుతుందన్న భయం ఉంటుంది, దీంతో అయితే కట్ అవ్వదండి స్కిన్, కానీ కొంచెం కేర్ఫుల్ గానే చేసుకోవాలి. మళ్ళీని ఐబ్రోస్ ని కట్ చేసేసుకుంటాం, అంటే కావాల్సిన పార్ట్ ఆఫ్ ఐబ్రోని కూడా కట్ చేసేసుకుంటాము కొత్తలోని. కొంచెం కేర్ఫుల్ గా చేసుకుంటే నాకైతే రేజర్ కన్నా సేఫ్ అనిపించింది, కానీ రేజర్ అంత నీట్ గా క్లీన్ గా రావట్లేదండి దీంతో రిమూవ్ చేసుకుంటేని. సో కమింగ్ టు దిస్, ఇట్లా మనకి పెన్ లాగా వస్తుంది ఇది, ఇట్లా పెన్ లా వస్తుంది, అండ్ ఇక్కడ ఇలా వస్తుందండి. దీనికి ఏంటంటే ఛార్జర్ కూడా వస్తుంది, దీన్ని మనం ఛార్జ్ చేసుకోవడమే, ఏదన్నా అడాప్టర్ కి ఫిక్స్ చేసుకుని, యూఎస్బి కేబుల్ వస్తారు మనం, యూఎస్బి కేబుల్ ని అడాప్టర్ కి ఫిక్స్ చేసుకుని ఛార్జ్ చేసుకోవడమే. దీన్ని ఛార్జింగ్ కూడా ఎక్కువసేపే ఉంటుందండి. ఐబ్రోస్ చేసుకునే ముందు పెట్టుకుంటే నా థిక్ ఐబ్రోస్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది, సరిపోతుందండి హాఫ్ అన్ అవర్ కి, మళ్ళీ ఏం ఛార్జ్ చేయాల్సిన అవసరం రావట్లేదు మధ్యలోని. దీనికైతే ఇక్కడ ఇలా బటన్ ఇచ్చారు, సౌండ్ ఇంపార్టెంట్ కదా, ఇట్లా పైకంటే అట్లా సౌండ్ వస్తుంది, అండ్ ఎక్కడైతే మనం రిమూవ్ చేయాలనుకున్నామో అక్కడ ఇట్లా ఇట్లా రబ్ చేయడమే, రబ్ చేస్తే హెయిర్ వచ్చేస్తుందండి ఇందులోకి. అండ్ మనం అట్లా చేసినప్పుడు హెయిర్ రిమూవ్ అవుతుంది కదా, అది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇలా క్యాప్ ఓపెన్ చేసి మనం ఇలా బ్లేడ్ బయటికి తీసి క్లీన్ చేసేసుకోవడమే అండి. దీన్ని క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అనిపించింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వీట్ వాళ్ళది హెయిర్ ట్రిమ్మర్, ఇది కూడా నేను ఒక 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. నాకైతే బాగా అనిపించింది, స్టార్టింగ్ లో ఫస్ట్ టైం ఐబ్రోస్ అది చేసుకున్నప్పుడు నేను థ్రెడ్ యూజ్ చేసి చేసుకునేదాన్ని, అండ్ ఏదైనా షేప్ చేయాలి, పర్టికులర్ గా ఒక హెయిర్ ప్లక్ చేయాలంటే ప్లక్తో ప్లక్ చేసుకునేదాన్ని. కానీ యూట్యూబ్ అది స్టార్ట్ చేశాక కొంచెం ఎక్స్ట్రా అది పెరిగినప్పుడు రెగ్యులర్ గా తీసుకోవడానికి ఇది హ్యాండీగా ఉంటుందండి, అంటే 1 or 2 ఎక్స్ట్రాస్ ఉన్నప్పుడు రిమూవ్ చేయడానికి. కానీ దీంతో కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ఇది రూట్ నుంచి రిమూవ్ చేయదు, కొంచెం హెయిర్ అనేది కనపడుతుంది, చిన్న చిన్న బేబీ హెయిర్ కనపడుతుంది ఇది హెయిర్ కట్ అయినట్టు. సో అంత క్లియర్ గా ఉండదు, కానీ ఏదైనా అర్జెంట్ గా ఎమర్జెన్సీగా చేసుకోవాలనుకుంటే చాలా యూజ్ అవుతుంది ఇది. సో కమింగ్ టు ది ఇన్స్ట్రుమెంట్, ఇట్లా వస్తుందండి మనకి కింద, ఇలా ట్విస్ట్ చేసి తీస్తే ఇక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్ వస్తుంది మనకి, బ్యాటరీ వీళ్ళే ఇస్తారు మనకి, అండ్ ఇది రీఛార్జబుల్ బ్యాటరీ, బ్యాటరీని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టేసి బ్యాటరీ క్లోజ్ చేసేసుకోవడమే. ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి మనకి, ఇది ప్రెస్ చేసి ఎక్కడైతే హెయిర్ చేసుకో, ప్రెస్ చేస్తూనే ఉండాలండి ఇది కంటిన్యూస్ గానీ, ఆన్ బటన్ వదిలేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇట్లా కంటిన్యూస్ గా పట్టుకుని మనకు కావాల్సిన ఏరియాలో అలా రిమూవ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది ఇది. అండ్ దీనికి వచ్చేసి డిఫరెంట్ బ్లేడ్స్ ఉన్నాయండి మనకి, ఇక్కడ వచ్చేసి చిన్న సైజ్ బ్లేడ్ వచ్చింది, ఐబ్రోస్ రిమూవ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ ఈ పెద్ద సైజ్ బ్లేడ్ వచ్చేసి అప్పర్ లిప్ చేసుకోవడానికి బాగుంటుంది, అండ్ దీని హెడ్ కూడా రొటేటబుల్ హెడ్ అండి, మనం కన్వీనియంట్ డైరెక్షన్ లో మనకి ఇట్లా హెడ్ ని మూవ్ చేసుకోవచ్చు మనం, ఎట్ సైడ్ కావాలంటే అట్ సైడ్. అండ్ దీనికి వచ్చేసి ఇంకో బ్లేడ్ కూడా వస్తుంది మనకి, ఇది వచ్చేసి అండర్ ఆర్మ్స్ కానీ ప్రైవేట్ ఏరియాస్ లో అది కానీ హెయిర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు అండి మనము. దీన్ని రిమూవ్ చేసేయడం అంతే, ఇట్లా ట్విస్ట్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది పైన హెడ్, అండ్ దీన్ని ఫిక్స్ చేసుకోవడం అంతే. దీనికి ఫిక్స్ చేసుకుని ట్రిమ్ చేసుకోవడమే హెయిర్. కొంచెం ప్రైస్ ఎక్కువ కానీ వర్త్ అనిపించింది నాకు ఆ ప్రైస్ కి, చాలా బాగా పనిచేస్తుందండి. 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా నేను, అసలు ఎలాంటి రిపేర్ కానీ ఏది లేదు. ఇది ఏంటంటే టెంపరీగా అన్ని ఆప్షన్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి కానీ, కొంచెం ఇంట్లోనే రెగ్యులర్ గా చేసుకుంటారు బాగా అవసరం అనుకునే వాళ్ళు నేనైతే దీన్నే ప్రిఫర్ చేయమని చెప్తాను. లేదు ఇంత ప్రైస్ పెట్టను అనుకుంటే ఇది కూడా బాగా పనిచేస్తుందండి ఆ ప్రైస్ కి. ఈ ప్రైస్ కి ఇది వర్త్, అండ్ ఈ ప్రైస్ కి కూడా ఇది వర్తే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అలోవెరా జెల్ అండి, ఇది నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను, ఇది వచ్చేసి నా 3rd bottle, ఇదే యూజ్ చేస్తానండి ఈ బ్రాండ్ లోనే నేను. కొంచెం కాస్ట్ ఉంటుందండి ఇది, 250-280 ఆ రేంజ్ లో ఉంటుంది ఇది, కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సజెస్ట్ చేసింది ఇది, నాకు చాలా బాగా పనిచేస్తుందండి నా స్కిన్ కి. నేను దీన్ని చాలా రకరకాలుగా యూజ్ చేస్తాను, అంటే మేకప్ వేసుకునే ముందు ప్రైమర్ లా వేసుకుంటాను, స్కిన్ మాయిశ్చరైజ్ చేయడానికి కూడా ఇదే యూజ్ చేస్తాను నేను. నేను జనరల్ గా అంత ఇష్టపడనండి మాయిశ్చరైజర్స్ ఫేస్ కి అప్లై చేయడానికి, ఎందుకంటే నాది యాక్నీ ప్రాన్ స్కిన్ కాబట్టి కొంచెం ఏదైనా ఆయిలీ టైప్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మళ్ళీ పింపుల్స్ వస్తాయేమో అని నాకు భయము. సో నేను మాయిశ్చరైజర్ కింద కూడా ఈ అలోవెరా జెల్ అప్లై చేసుకుంటాను,
అండ్ నైట్ క్రీమ్ కింద కూడా యూస్ చేస్తానండి. నేను నిద్రపోయే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఈ నైట్ క్రీమ్ ఇది నైట్ క్రీమ్ లాగా ఫేస్ కి అప్లై చేసుకొని నిద్రపోతాను నేను. సో ఈ బ్రాండ్ ఎక్కువ యూస్ చేస్తాను నేను. లేదంటే మీరు పతాంజలిలో కూడా తీసుకోవచ్చండి. ఇంత కాస్ట్ పెట్టను అనుకుంటే పతాంజలిది సమ్ 65 or 75 రూపీస్కి వస్తుంది మనకి. గ్రీన్ కలర్లో ఉంటుందండి అది. ఎల్లో గ్రీన్ రెండు ఉంటాయి. నేను ఎల్లో యూస్ చేయలేదు ఎప్పుడూని. గ్రీన్ అయితే మంచి రిజల్ట్స్ ఇస్తాయండి. యాక్నీ మార్క్స్ పోతాయి అండ్ ఈవెన్ పింపుల్స్ కూడా ఏదైనా చిన్న చిన్న ఉంటే పోతాయండి అది అప్లై చేసుకుంటేని. తీసుకుంటే ఇది తీసుకోవచ్చు. లేదు ఇంత ప్రైస్ ఇష్టం లేదనుకుంటే పతాంజలి కూడా తీసుకోవచ్చు. అండ్ కొన్ని ఎయిర్ యాక్సెసరీస్ తప్పించుకున్నానండి నేను. ఇట్లా హెయిర్ బ్యాండ్స్ ఇట్లా ఆల్రెడీ నేను యూజ్ చేసినానండి. ఎక్కడో మిస్ప్లేస్ చేశాను మళ్ళీ తీసుకున్నాను. ఇట్లా మనం హెయిర్ పైన పెట్టుకుంటే ఈ డిజైన్ లో ఈ డిజైన్ వస్తుంది ఇక్కడ హెయిర్ పైన. ఎప్పుడైనా హెయిర్ లూజ్ గా వదులుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రబ్బర్ బ్యాండ్స్ అండి. చాలా డిఫరెంట్ గా అనిపించాయి నాకు. ఇట్లా టెలిఫోన్ వైర్స్ లా వచ్చాయి. పోనీకి పెట్టుకున్నా సరే కూడా మంచి లుక్ వస్తున్నాయి ఇవి. సో ఇవి ప్యాక్ ఆఫ్ 12 అండి. సమ్ 270 or 280 రూపీస్. సో ఇది వచ్చేసి లాస్ట్ ప్రోడక్ట్ అండి. ఒక సెట్ తెప్పించాను చైన్ అండ్ ఇయర్ రింగ్స్. చాలా బాగా నచ్చాయి నాకు ఇది. చూడ్డానికి చాలా బాగుంది. వేసుకుంటే ఇంకా బాగుంది. చాలా మంచిగా వచ్చాయండి. ఇట్లా మిర్రర్స్ వచ్చాయి మొత్తం అంతా ఇయర్ రింగ్స్ కి అండ్ చైన్ కి. ఇది వచ్చేసి సెట్ అండ్ చైన్ వచ్చేసి కొంచెం చోకర్ స్టైల్లో వస్తుందండి. లాంగ్ స్టైల్లో రాదు, చోకర్ స్టైల్లోనే వస్తుంది మనకి. ఏదైనా హై కాలర్ డ్రెస్సెస్ పైకో లేకపోతే అనార్కలి డ్రెస్సెస్ పైన అది వేసుకుంటే చాలా బాగుంటుందండి. లేకపోతే ఏదైనా డిజైనర్ కుర్తీస్ మీద అది పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా లాకెట్ ఎలా అయితే ఉందో అట్లే వచ్చాయండి. ఇయర్ పీసెస్ ఇయర్ రింగ్స్ కూడా